ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి, కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం, గెలిచే అవకాశం ఉంది? 17 దాంట్లో అమ్మ, ఒకటి వదిలేస్తే 16 మేము కొట్టేశామమ్మ. కాంగ్రెస్ పార్టీ అవుట్ రేట్గా డిపాజిట్ కూడా దొరకదు బీజేపీకి, బీఆర్ఎస్కి చీకటి దొంగలు కదా వాళ్ళు. బీఆర్ఎస్లో కొన్ని కూడా దొరకమంటారా, 2-3? వాళ్ళు చేసిన పాపాలకు ఏం దొరుకుతుందమ్మా, ప్రతిపక్షంలో కూసబెట్టిరు ప్రజలు, ఇంకేం కావాలి వాళ్ళకు? అదే డెవలప్ బ్యాక్ కదా, డెవలప్ వచ్చాడు కదా, పక్క దొరకచ్చు కదా వాళ్ళకు. దొరకవమ్మ తల్లి, అయిపోయింది వాళ్ళ టైం, ఇక జైల్లో ఊసు లేక పెట్టాల్సింది వాళ్ళు. పాపాలన్నీ ఒక్కొక్కటి రేవంతన్న ప్రతి మాటకు జవాబిస్తుంటే వాళ్ళకు ఉలికి పడి గేట్లు నుంచి పారిపోతున్నారమ్మా. మీరు చూడండి నిన్నటి వీడియోలు కూడా, అసెంబ్లీ గేట్ కాడ పోయి ఆ ధర్నా ఇస్తారు. అదేదో ముందు ప్రజల నుంచి కొట్లాడవచ్చుగా, కొట్లాడలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిర్రు వాళ్ళకు, 10 ఏళ్ళ తర్వాత ప్రజలు గుర్తుకొచ్చిర్రు. అప్పటి వరకు ఏసీలు గుర్తుకొచ్చినాయి, ఫ్యాన్లు గుర్తుకొచ్చినాయి. అమ్మ మీరు చెప్పండి, ఇక ఇప్పుడు మన వెళ్ళి చూసొచ్చిరు కదా డ్యాము, ఏం చేస్తారు ఆ విషయంలో? అమ్మ మీరు చూసినట్లయితే ఎంత భయంకరంగా కట్టిర్రు, ఎంత భయంకరంగా ఉంది అది, అట్లా కడతారమ్మా? ఇంత ఇంత ఘోరంగా కమిషన్లు దండుకుంటారా? ప్రజల సొమ్మే కదా అమ్మా, మేము మా మంచితనంగా కట్టినారు, ఎక్కడ కట్టిరమ్మా? కట్టినట్టే కట్టిరు, ఉన్న కమిషన్లు అంతా మింగిరు, ఆ డ్యామ్లన్నీ ఇరిగిపోయినాయి. అక్కడున్న భూ బాధితులకు ఇప్పటిదాకా ఒక రూపాయి రాలే. మీకు కావాలంటే చెక్ చేసుకోండి అమ్మా మీ మీడియా ఛానల్ ద్వారా. అక్కడ ఎక్కడైతే ఆ ప్రాంతంలో ఎంతమంది అయితే నివసిస్తులో వాళ్ళందరూ ఇప్పుడు నష్టపోయారమ్మా, నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, కనీసం చెక్కులు ఇవ్వలేదమ్మా. ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళిపోయారా అమ్మా? ఇప్పుడు ప్రజలంతా మా వైపు ఉన్నారు, మా పార్టీని నమ్మిరు, ఓట్లు వేసిరు, అధికారం ఇచ్చిర్రు, ఇంకా ఇస్తారు, ఇవ్వబోతారు. మీరు చూస్తూ ఉండండి, రేపు కేంద్రంలో మా సర్కారే వస్తుంది, తెలంగాణలో కూడా సర్కార్ 10 ఏళ్ళు మాదే ఉంటుంది, బీజేపీ మాదే వస్తుంది. ఒక 2 రాష్ట్రాలు గెలిచినంత మాత్రాన అంత సీన్ లేదంటుంది అమ్మ. బీజేపీ చేసింది ఏముందమ్మా, రామ మందిరం, హిందూ ముస్లిం, అదే పాకిస్తాన్, అదే కజకిస్తాన్, అదే చైనా, ఇవే పంచాయతీలు ఉంటాయమ్మా. వాళ్ళు డెవలప్ చేసింది ఏదమ్మా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరా? నిత్యావసర ధరలు పెంచిరు, పెట్రోల్ ధరలు పెంచిరు, సామాన్యుల నడ్డి విడిచింది కదమ్మా, మర్చిపోతారా? అంతేందుకు అమ్మా, లాక్డౌన్లో పాపం పేద ప్రజల్ని నడిపించి హింసించి చంపింది కదమ్మా, వదులుతారా? ప్రజలు ఓట్లతోని బుద్ధి చెప్పి సమాధానం చెప్తారు. ఇప్పుడు కూడా రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి కదా అమ్మా, వాళ్ళకు రైతుల మీద కానీ ప్రజల మీద ప్రేమ లేదమ్మా. వాళ్ళకి ఎంతసేపు హిందూ ముస్లిం పాకిస్తాన్, వాళ్ళ ఎజెండా ఇదే, ఇక వేరేదే ఉండదు. రామ మందిరం కట్టిరు, సంతోషం కట్టిరు, కానీ రాజకీయంగా వాడుకోకండి. మీరేం చేశారు ప్రజలకు రండి, చూపెట్టండి. ఇగో మేము ఇది చేసినాం, కాంగ్రెస్ ఏం చేసింది 70 ఏళ్ళ, మేము చూపిస్తాం. వాళ్ళు ఏం చూపెట్టగలుగుతారమ్మా, మీరు చెప్పండి.